ఇప్పుడు డెలివరీ అయ్యి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీ అయితే కానీ డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేశారు. వాళ్ళు చెప్పినప్పుడు అది మనం మనసు పెట్టి విన్నప్పుడు తెలియకుండా రెండు విషయాలు జరుగుతుంది. ఒకటి, మన డౌట్స్ క్లియర్ అయిపోతుంది. రెండోది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్కి మనం అందుకోగలుగుతాము. ఇది మనం బాగా, మనం ఎన్ని చదివినా ఎంతమందితో డిస్కస్ చేసినా మన డౌట్ని, భయాలు, బాధని వదిలిపెట్టాలి అనేది మనం గట్టిగా అనుకునేటప్పుడు ఇటువంటిది ఇప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు లేదా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అప్పుడు మనం ఈజీగా దాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళ మానసిక స్థితికి మనం అందుకోగలుగుతాము. అందుకోసమే ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకోసం వచ్చినారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని మనం, నేను చెప్తాను శారీరకంగా తయారవ్వాలి కానీ అంతకంటే ముఖ్యంగా మానసికంగా తయారవ్వాలి. తల్లి ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగమే డెలివరీ. సో డెలివరీతో అయిపోలేదు, దాని తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేయడం, బేబీని సులభంగా పెంచడం, ఇవన్నీ కూడా మనకి అది తెలుసుకోవడం, ఒకటి అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అప్పుడు మనం అది చేయగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. నమస్తే అండి, నాకు ఆగస్ట్లో డెలివరీ అయింది. నేను ఇక్కడికి 9th month లోనే వచ్చాను. అప్పుడైతే నాకు అసలు హోపే లేదు మేడం నార్మల్ డెలివరీ అవుతుంది అని, ఎందుకంటే నేను అసలు ఒక్క పని కూడా చేయను ఇంట్లో. 9 months కూడా అసలు 9th month కంప్లీట్ అయినంత వరకు కూడా ఒక్క పని కూడా చేయలేదు. ఇక్కడ 9th month లో వచ్చాక నాకు టాక్ టు బేబీ గురించి, ఎక్సర్సైజ్ గురించి చెప్పారు. టాక్ టు బేబీ గురించి చెప్పినప్పుడు నేనైతే అసలు నిజంగా నేను నమ్మలేను మేడం. కానీ అమ్మ ఇంటి దగ్గర ఉండి ఖచ్చితంగా, మమ్మీ మాత్రం టాక్ టు బేబీ నాతో చేయించేది, ఎక్సర్సైజ్ కూడా చేయించేది. ఈ రోజుల్లో అందరు యాక్చువల్గా మెంటలీ ఫిక్స్ అయిపోతారు మేడం, నాకు నార్మల్ డెలివరీ అవ్వదు, ఈ జనరేషన్లో ఎక్కువ ఎవరికి అవ్వడం లేదు, సో సిజేరియనే అనేసి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. కానీ ఇక్కడికి వచ్చాక టాక్ టు బేబీ నాకు చెప్పాక నేను చేసుకున్నాను మేడం ఇంటి దగ్గర. మదర్ ఫోర్స్ వల్లనో ఏదో నేను చేశాను. ఈరోజు నా బేబీ నా మాట ఎంత బాగా వింటుంది అంటే, ఎక్స్పీరియన్స్ చెప్పండి. అస్సలు మేడం ఏడవడు, ఓన్లీ ఆకలి వేస్తే ఏడుస్తాడు, నిద్ర వస్తే ఏడుస్తాడు మేడం, మిగతా టైంలో ఎప్పుడు ఏడవడు. యాక్చువల్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది చెప్తుంటారు ఇప్పుడే ఎంజాయ్ చేయండి, తర్వాత మీరు ఎంజాయ్ చేయలేరు డెలివరీ తర్వాత అని చెప్పి, కానీ అదంతా ఏం లేదు మేడం. నేను ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలాగే నేను బేబీ ఉన్నా కూడా నేను నా నార్మల్ లైఫ్నే నేను స్పెండ్ చేస్తున్నాను. అదంతా ఒక మిరాకిల్ లాగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా వీళ్ళు చెప్తుంటారులే అనిపిస్తుంది, కానీ మనం అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకి తెలుస్తుంది మేడం. నేను అప్పుడు కూడా చెప్పేదాన్ని మేడం, బాబు పొట్టలో ఉన్నప్పుడు అమ్మ ఎక్కువ పెయిన్ భరించలేదు, నన్ను తొందరగా వచ్చేసేయాలి, నొప్పి ఎక్కువసేపు భరించలేదు, ఈజీగా సేఫ్గా నార్మల్గా వచ్చేయాలి అని. అలాగే ఈజీగా నాకు పెయిన్స్ కూడా ఎక్కువ తెలియకుండా బేబీ నాకు నార్మల్ డెలివరీలో వచ్చేస్తాడు. అంటే నువ్వు ఈజీగా నాకు ఎక్కువ పెయిన్ తెలియకుండా రావాలి అని చెప్పినప్పుడు నీకు ఎట్లా అది అట్లానే అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చేది? నాకు ఇక్కడ 9th month వచ్చినప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్లోనే నాకు మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను మేడం, నాకు నార్మలే అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ లేదు బేబీ వెయిట్ పెరిగింది ఒక 3 kg, అంటే 2.2 వరకు ఓకే అన్నారు, కానీ నా బేబీ 3 kgs మేడం. 3 kgs అయిన 3 kgs దాటకూడదు అని చెప్పారు. సరే 3 kgs వచ్చేసింది కాబట్టి ఓకే పర్లేదు, C-section అయినా కూడా నేను యాక్సెప్టెడ్ అనేసి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను మేడం. కానీ మా నా బేబీకి చెప్పుకున్నాను కాబట్టి నేను తను ఈజీగా సేఫ్గా నార్మల్ డెలివరీకే ట్రై చేశాడు, నేను ట్రై చేశాను, మీరు చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నేను మా ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవ్వరు ఇప్పటికి కూడా ఈ జనరేషన్లో నీకు నార్మల్ అయ్యిందా అనేసి ఎవ్వరు నమ్మరు మేడం. కానీ నేను నార్మల్ చేసి చూపించాను టాక్ టు బేబీ వల్ల.
నేను ఏది చెప్తే అది ఏడవద్దు. ఒక సాంగ్ కూడా అలవాటు చేశాను మేడం. ఆ సాంగ్ పెడితే ఎంత ఏడుపులో ఉన్నా కూడా అది వాడు సైలెంట్ అయిపోతాడు మేడం. నిద్ర బాగుపోతాడు మేడం. ఆకలి వేస్తే మాత్రమే లేస్తాడు. ఆకలి వేసినప్పుడు పాలు ఇచ్చేస్తే కామ్ గా పడుకుంటాడు మేడం. అస్సలు శత ఇచ్చాడు. నైట్ లేచేది ఉంటుందా బేబీ? లేస్తాడు. ఎన్ని గంటలకి? 2 అవర్స్ కి ఒకసారి ఖచ్చితంగా ఫీడింగ్ కోసం వాడే లేస్తాడు మేడం. మామూలుగా మనం 2 అవర్స్ కి ఒకసారి ఇవ్వాలి. తనే లేస్తాడు, ఫీడింగ్ ఇచ్చేస్తే కామ్ గా పడుకునేస్తాడు. మీకు అట్లా నైట్ ఎక్కువ లేయడం వల్ల డిస్టర్బెన్స్ ఏం లేదు మేడం? స్లీప్ ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. అంటే తను రెస్ట్ తీసుకున్నప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా ఉంటాను. అసలు నాకు ఏం అనిపించట్లేదు మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో అనేసి కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ అవన్నీ నాకు అసలు ఇప్పుడు నార్మల్ లైఫ్ లానే ఉంది నాకు. కాకపోతే నేను జాబ్కి వెళ్ళట్లేదు అంతే ముందులాగా వెళ్తాను. అది కూడా అది కాదు, నీకు నార్మల్ అవుతుంది అయ్యే అవకాశం ఉంది అనేది మనసులో ఎట్లా పడింది? అదే మేడం, ఎక్సర్సైజెస్ చేస్తే కూడా అందరికి ధైర్యం రాదే, అవ్వచ్చు అనే నమ్మకం. నేను నమ్మకం పెట్టుకున్నాను మేడం, నాకు అవుతుంది కాన్ఫిడెన్స్. అంటే ఒక నమ్మకం ఉండాలి మేడం మైండ్ లో, నాకు ఇది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. డౌట్ అనేది ఉంటే అది డౌట్ గానే మిగిలిపోతుంది, జరగదు మేడం. మనం ఒక కాన్ఫిడెన్స్, ఓకే నేను చేయగలను అని, నేను సాధించగలను అని అనుకుంటేనే అవుతుంది. ఏమో నేను చేస్తానో చేయలేనో, అవుతుందో అవ్వదో అన్నట్టుగా నేను ఫస్ట్ వచ్చాను మేడం. కానీ ఇక్కడికి వచ్చే కౌన్సిలింగ్ లో నాకు, నేను ఒక కాన్ఫిడెన్స్ నేను చేసుకోవాలి, నార్మల్ చేసి చూపించాలి అందరికి. అంటే కొంతమంది నువ్వేం పని చేయవు అట్లా ఇట్లా నీకు అవ్వదు అని చెప్పేవాళ్ళు, కానీ నేను వీళ్ళకి చూపించాలి, నేను నార్మల్ చేసుకొని చూపించాలి ఉంది. పని చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని టెక్నిక్స్ మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనేది వీళ్ళకి చూపించాలి అనేసి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను మేడం. ఇంతకు ముందు ఇట్లా ఏమైనా తెలియని విషయం అట్లా బాగా నేర్చుకొని, టాక్ టు బేబీ, టాక్ టు బేబీ కాకుండా వేరే ఏదైనా అట్లా నేర్చుకొని బాగా చేసుకోగలి, అంటే ఎక్సర్సైజెస్ మేడం. ప్రెగ్నెన్సీ కాదు, ఇప్పుడు వంట అవ్వచ్చు, లేదంటే ఏమైనా ఒక ఎగ్జామ్ కావచ్చు, అప్పటికప్పుడు పోయి నీ బాగా చేసుకొని అట్లా సక్సెస్ఫుల్ గా చేస్తున్నావు. అంటే చేసుకున్నాం కానీ అది నార్మల్. అదే ఏంటి అది చెప్పు. వంటల గురించే మేడం, నేను అసలు ఏం పని చేసేదాన్ని కాదు కదా మేడం ఇంతకు ముందు. తర్వాత ఓకే నేను నార్మల్ డెలివరీ చేసుకున్నానంటే నేను పని చేసుకోలేనా ఇంట్లో? ఇప్పుడు నేనే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉంటాను మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యాను మేడం నేను, అందుకని కొద్దిగా నేను చేసుకోలేకపోతున్నాను. బాబు డెలివరీ అయిన 1 మంత్ కి నేను నా రూమ్ అంతా క్లీన్ చేసుకునేదాన్ని, అన్ని నేనే చేసుకునేదాన్ని మేడం. అదేం పెద్ద ఇబ్బంది, అసలు ఏం ఇబ్బంది అనిపించేదే కాదు మేడం. నీ మాట నీ బేబీ వింటున్నాడు అని ఎట్ట నాకు అప్పుడు కిక్స్ ఇచ్చేవాడు మేడం. అప్పుడు నేను చెప్పే, నేను మాట్లాడేటప్పుడు గానీ ఏదైనా సరే కిక్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను చెప్పింది, అప్పుడు చెప్పిందంతా ఎలా వర్కౌట్ అవుతుంది అసలు అనేది మిరాకిల్ మేడం. ఆ టాక్ టు బేబీ ఆ కాన్సెప్ట్ వల్లనే అది జరుగుతుంది. లేకపోతే లేదు మేడం. నా మా తోడుకోడలు ఉంటారు కదా మేడం, దానికి ఫస్ట్ బేబీ డెలివరీ అయింది అసలు నైట్ లో నిద్రపోదు, ఎక్కువ ఏడిపించేది మేడం. వాళ్ళు ఈ బేబీని చూసి కొంచెం షాక్ అవుతా ఉంటారు, ఎట్లా ఇది పాసిబుల్ అని. అప్పుడు నేను చెప్పాను మేడం టాక్ టు బేబీ అని. తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది, నేను తీసుకున్న బుక్ నేను తనకి ఇచ్చాను. సెకండ్ బేబీ ఇప్పుడు తన మాట వింటుంది మేడం టాక్ టు బేబీ. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ చేస్తున్నావా? చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడేప్పుడు బిడ్డని ఐ కాంటాక్ట్ పెట్టి చూడడం? చూస్తాను మేడం, వింటాడు. నేను మాట్లాడు నానా, ఇప్పుడు నేను మమ్మీకి మళ్ళీ పొట్టలో పాప ఉంది, నువ్వు ఎక్కువ విసిగి చూడదంటే చూస్తా ఉంటాడు మేడం. చూస్తా ఉంటాడు ఎక్కువ, అంటే ఏడవటం కానీ అవంతా ఏం చెయ్యడం మేడం. సత ఇచ్చాడు ఎక్కువ, పాలకి నిద్రకి ఇవి రెండే మేడం వాడు ఏడ్చేది. మిగతా అప్పుడంతా అస్సలు ఇబ్బంది పెట్టాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అమ్మ వాళ్ళని కూడా కదా, నేనే చూసుకుంటాను. అమ్మ ఏం చెప్పేది ప్రెగ్నెన్సీలో బేబీతో? అమ్మ బాగా, అసలు నాకన్నా ఫస్ట్ అమ్మనే మమ్మీ మేడం. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, నార్మల్ గా వచ్చేయాలి నాన్న, పెద్దయ్యా కూడా నువ్వు. అంటే ఇక్కడికి వచ్చే ముందు మాకు తెలియదు అది మేడం, అసలు డాక్టర్ బేబీ బేబీ అనేది మాకు తెలియదు. కానీ మమ్మీ ఫస్ట్ నుంచే ఎందుకో చెప్తూ ఉండేది. ఇక్కడికి వచ్చాక తర్వాత మా మదరే చెప్పారు, నేను చెప్పాను కదా అట్లా బాబుతో మాట్లాడుతూ ఉండాలి, అప్పుడే వింటాడు మనకి అని చెప్పి. ముందు నుంచి అమ్మ చెప్పేది నార్మల్ గా వచ్చేయాలి, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని. ఇక్కడికి వచ్చాక, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను, ఇద్దరం స్టార్ట్ చేశాం మేడం. ఇప్పుడు అమ్మ మాట గమనించాను మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మాటలకి ఎలా రియాక్ట్ అవుతుంది బేబీ అనేది నేను గమనించాను.
ఇప్పుడు కూడా అదే చెప్పేసి ఈ ఫీడింగ్ పెద్దగా అయిన తర్వాత కూడా హెల్దీగా తినాలి, తినేదానికి ఏం పేచి పెట్టకూడదు. ఒకటి నైట్ బాగా నిద్రపోవాలి, అంటే పెరిగే కొద్ది కూడా అది చెప్పేసి, తర్వాత అందరితో బాగా ఉండాలి. మంచి గుణాలు ఏమేమి నీకు కావాలనుకుంటావో, మంచి తెలివితేటలకి సంబంధించి ఏం కావాలో అదంతా ఈజీగా వచ్చేసేయాలి అనేది చెప్పు. ఇప్పుడు చెప్తూ ఉండు, ఆ సాంగ్ నువ్వే పాడు ఒక రెండు లైన్. నేను పాడి ఆడియో పెడుతున్నాను మేడం. అవును, అది పెడితే అసలు ఇంట్లో వాళ్ళు కూడా షాక్ మేడం, అంటే అమ్మ వాళ్ళకి తెలుసు, అత్తమ్మ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళే షాక్ అవుతారు మేడం. ఆ పాట పెట్టగానే ఇంకా నిద్రపోయేస్తారు మేడం. ఏడ్చేవాడు కూడా మంచిది. టాక్టు మేమీ కంటిన్యూ చేయి, బాగా మాట్లాడండి. బిడ్డని కూడా రెస్పాండ్ ఊమా అని రెస్పాన్స్ ఇస్తుంటాడు కదా, అది బాగా ఎంకరేజ్ చేయండి, త్వరగా మాటల్లో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.